హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రైతు భరోసాకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అని వివరాలైతే ప్రభుత్వం నుంచి రావటం అయితే జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు తెలిసిన రైతులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే రైతు భరోసాకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకి త్వరలోనే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వము. అంటే ఫ్రెండ్స్, ఈ మార్చ్ లాస్ట్ వీక్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మే నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా యొక్క నిధులు విడుదల అయితే చేయనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారము. సో ఎవరైతే రైతులు రైతు భరోసాకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి. సో రిజిస్ట్రేషన్ అయితే ఏప్రిల్ మొదటి వారం లేదా మార్చ్ చివరి వారంలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.